माजी मुख्यमंत्री नारा चंद्रबाबु नायडू क्रैस्तवुल मरियु पास्टर्ल मनोभावालु देब्बतीसे विधंगा व्याख्यानिंचडं सरिकादनि अनंतपुरं जिल्ला रायदुर्गं क्रिस्टियन्स् असोसियेषन् तीव्रंगा खंडिंचिंदि. स्थानिकंगा एर्पाटु चेसिन विलेकर्ल समावेशंलो असोसियेषन् सभ्युलु मात्लाडारु. ఈ సందర్భంగా క్రిస్టియన్ అసోసియేషన్ అధ్యక్షులు ఐజక్ సామ్యూల్, ఉపాధ్యక్షులు కిరణ్, వైఎస్ఆర్సీపీ 29వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి వైజాగ్ రిబ్కాలు మాట్లాడుతూ విజయనగరం జిల్లా రామతీర్థంలో విగ్రహాలను క్రైస్తవులు ధ్వంసం చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి మాట్లాడడం క్రైస్తవుల పాస్టర్ల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. మాజీ సీఎం నిజాలు తెలుసుకుని మాట్లాడాలని గుర్తు చేశారు. గతంలో క్రైస్తవులపై కపట ప్రేమ చూపించి ప్రస్తుతం క్రైస్తవులను కించపరిచే విధంగా మాట్లాడటం నీచ రాజకీయ చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కు వలనే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా శాంతియుతంగా తాము ప్రచారాలు చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ సభ్యులు జాన్ డేవిడ్, ప్రవీణ్ కుమార్, సామ్యూల్ తదితర క్రైస్తవులు పాల్గొన్నారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవుల మీద అభాండం వేయడం జరిగింది. మరి ఆయన మాట్లాడుతూ ఏం చెప్తూ ఉన్నాడు అంటే, ఇక క్రైస్తవులు మత మార్పులు చేస్తూ ఉన్నారు, మరి గుళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారు, ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారు, మరి రోజు రోజు కూడా మత మార్పులు చేస్తూ ఉన్నారని చెప్పేసి మరి క్రైస్తవులకు మాత్రమేనా మనోభావాలు ఉన్నది, మాకు లేవా అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. మరి దీన్ని మేమందరం కూడా రాయదుర్గం పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మరి పాస్టర్లుగా క్రైస్తవులుగా మేమందరం ఖండిస్తూ ఉన్నాము. మరి ఏ ఒక్క నిజమైన పాస్టర్ కానీ క్రైస్తవుడు కానీ బలవంతపు మత మార్పులు చేయరు. వారు ఇందాక మనం చూసుకున్నట్టుగా చెప్పినట్టుగా రాజ్యాంగంలో ఆర్టికల్ 25 నుంచి 28 వరకు కూడా భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఏ మతాన్నైనా ప్రకటించవచ్చు, ఎలాంటి బంధకం లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు ఫాలో కావచ్చు. మరి రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటి హక్కును బట్టి మేము భారతదేశంలో యేసుక్రీస్తు నమ్ముతున్నాం కాబట్టి బైబుల్ను, క్రీస్తును మేము ప్రకటిస్తాం. సమయంలో మాజీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు చేసిన మాటలను బట్టి చెప్పిన ఆయన చెప్పిన మాటల్లో ఉన్న మరి క్రైస్తవులందరూ మరి మత మార్పులు చేపిస్తున్నారు, బలవంతపు మత మార్పులు చేపిస్తున్నారు. మరి విగ్రహాల ధ్వంసం వెనుక ఎవరున్నారో ఇవన్నీ జరుగుతున్నాయి. మరి గుళ్ళు దగ్గరికి వెళ్ళి ఇట్లా బలవంతపు పని చేపిస్తున్నారని ఆయన చెప్పడం జరిగింది. అయితే దానివల్ల క్రైస్తవులుగా మా మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి. మరి క్రైస్తవ సమాజము ఇప్పటి వరకు ఈ మాటలన్నీ ఖండించారు. వారితో పాటు మేము కూడా రాయదుర్గం పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఆ మాటలు మేము మరి ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే క్రైస్తవం అనేది అది ప్రజలలో అల్లకల్లోలం చేయాలని ప్రజలను మభ్యపెట్టే రీతిగా ఆయన స్పీచ్ ఇస్తూ వచ్చినారు. గతంలో ఒక సామెత ఉంది, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే దాన్ని ఎవరు చూడలేదని అంటారు. అది ఆ మాట మన చంద్రబాబు నాయుడు మాత్రమే వర్తిస్తుంది. గతంలో ఆయన కూడా సామెత ఇది కీర్తనలు అనేసి వాక్యం చూపించి బైబిల్ పట్టుకొని క్రిస్టియన్ పట్ల తనకున్న అభిమానాన్ని చెప్తూ వచ్చినాడు. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారిని హేళనపరిచే రీతిగా వారిని ప్రజలలో వారు క్రిస్టియన్ పట్ల ఒకటే అవగాహన చూపిస్తున్నారని, క్రిస్టియన్స్ దేవతల పైన విగ్రహాల పైన దాడి చేస్తున్నారని ఈరోజు ఈ రీతిగా చెప్తూ వస్తుంటున్నారు. ప్రజలు వీటన్నిటినీ పరీక్షిస్తుంటున్నారు, చూస్తూ ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు మీరు చేసే పనిని చూస్తూ ఉంటున్నారు. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలని మభ్య పెట్టాలని భయపెట్టాలని చూడొద్దండి. దయచేసి ప్రజలు అవగాహన ఉన్నారు, ఏ ప్రభుత్వంలో ఎలా ఉంది అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. గతంలో ఉన్న ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి ప్రజలు వారు ఏ రీతిగా అయితే స్పందిస్తుంటున్నారో ఒక్కసారి మీరు గుర్తుంచుకోవాలి. సిగ్గులేని పనులు దయచేసి మీరు చేయకండి. మీకు కొద్దిగానే సిగ్గుంటే మీరు గత ఎన్నికల్లోనే మీ స్థానం ఏమిటో అనేది తెలుస్తూ వచ్చింది. ప్రజలలో ఎక్కడో ఒకరికైనా కూడా మీ పైన ఒక అభిమానం అనేది ఉండేది, మీ యొక్క మీ పార్టీలో ఉండే వారికే.
ఈ రోజు మీ పార్టీలో ఉండే వారు కూడా మిమ్మల్ని హేళన చేసి థూ అని మిమ్మల్ని ఊసి 13 జిల్లాలో ఉంటున్న క్రిస్టియన్ వాళ్ళు మీ పార్టీ వాళ్ళే రాజీనామా చేస్తూ వచ్చినారు దీని విషయంలో మీరు గుర్తించాలి దయచేసి మేము భారతదేశంలో ఉన్నాము ప్రతి ఒక్కరు హిందూ ముస్లిం క్రిస్టియన్ మేమంతా ఒక్కటే అని ఈ రీతిగా తెలియజేసినప్పుడు మీరు మత కలహాలు పుట్టించదండి దయచేసి అని ఈ రీతిగా తెలియజేస్తున్నాను।